వెల్కమ్ టు అవర్ ఛానల్ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి యొక్క తులారాశి జాతకులకు రేపటి నుంచి కూడా గ్రహకథల రీత్యా విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు సాక్షాత్తు ఆ స్వామివారి యొక్క కృపుతో ఎప్పటి నుంచో విజయాలకు దూరంగా ఉన్నటువంటి రాశి వారికి ఎన్నో విజయాలను సాధిస్తారు తమ నైపుణ్యంతో కూడిన సామర్థ్యం ద్వారా జీవితంలో ఎన్నో విజయాలను సాధిస్తారు దీంతో కెరీర్లో కూడా మంచి స్థానాన్ని చేరుకుంటారు దీని కారణంగా ఈ తులారాశి వ్యక్తులకు వివిధ మార్గాల్లో హెచ్చు తగ్గులు తెస్తుంది ఆచరణాత్మక మరియు ప్రధాన ప్రధానతలపైన దృష్టి పెడతారు ఈ రాశి వారికి తమ విద్యలో ఆశించినటువంటి ఫలితాలను ఎన్నో పొందుతారు ముఖ్యంగా ఈ రాశి వారికి మీ విద్యాధిపతి అంటే ఐదు వింటే ఉండటం వల్ల ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మెడికల్ ఇంజనీరింగ్ మెకానికల్ చదివే విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఎనిమిది ఇంట్లో కుటుంబం ఉండటం వల్ల రెండవ ఇంటిపై దాని అంత కుటుంబ జీవితాన్ని సామరస్యంగా చేస్తుంది దీని ఫలితంగా మీరు ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు ఇంట్లో మంచి సమయాన్ని ఆనందిస్తారు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది ఇంట్లో మంచి సమయాన్ని గడుపుతారు ముఖ్యంగా ఈ రాశి జాతకులకు మతపరమైనటువంటి యాత్రకు కూడా వెళ్తారు ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో అనుకూలంగా ఉంటుంది ఐదు ఇంటికి అధిపతైన శని మీ ఇంటి నుంచి పన్నెండు ఇంటిలో ఉండటం వల్ల విపరీతమైనటువంటి ప్రేమ పెరుగుతుంది విపరీతమైన ప్రేమ సామర్థ్యాలు పెరుగుతాయి రాహు గ్రహాల యొక్క అనుగ్రహం కూడా ఉండబోతూ ఉంది ముఖ్యంగా తులారాశి వారికి వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఆరోగ్యంపై కూడా అదనపు శ్రద్ధ వహించండి బృహస్పతి వారి సంతరాశిలో రాశిలో సంతరించడం వల్ల మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి మీరు ఇప్పటి వరకు ఏవైతే సాధించలేకపోయారో అవన్నీ కూడా సాధిస్తారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి యొక్క కృపతో గొప్ప రోజులే మాసంలో ఈ తులారాశి జాతకులు ఒక మెట్టు ఉన్నారు అదే విధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనటువంటి వ్యవహారాలు కానీ ముఖ్యమైనటువంటి వ్యాపారాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ ముఖ్యమైనటువంటి మార్పులు ఎన్నో ఈ యొక్క మాసంలో ఈ రాశి వారికి ఉన్నాయి అదే విధంగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో శ్రద్ధగా ప్రేమగా చాలా ఇష్టంగా చేస్తూ ఉండటం వలన చేయాలి అని అనుకున్నటువంటిది మొండి పట్టుదలతో చేయటం వలన పని అయ్యే వరకు కూడా విశ్రాంతి తీసుకోకుండా దాని మీద ఏకాగ్రత పెట్టడం వలన ముఖ్యంగా ఈ రాశి జాతకులు చాలా రకాలైనటువంటి పనులు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా సాధారణ చాలా వరకు కూడా పూర్తి చేసుకోగలుగుతారు చాలా కష్టమైనటువంటి పని అయినా సరే చాలా ఇష్టం తోటి చాలా సజావుగా పనులన్నింటినీ కూడా తప్పకుండా ఈ రాశి వారు చేయగలుగుతారని చెప్పుకోవచ్చు దీని వలన ముఖ్యంగా ఈ తులారాశి జాతకులకు ఈ రాశి జాతకులకు తులారాశి జాతకులకు ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా పూర్తి చేసిస్తారు ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మెరుగుపడుతుంది ఇప్పటి వరకు ఎవరైతే డబ్బుల గురించి చాలా ఇబ్బందులు పడుతూ వస్తూ ఉన్నారో రుణ బాధల నుంచి బయటపడక ఎవరైతే బయట ఇబ్బందులు పడతా ఇబ్బందులు పడుతూ ఉన్నారో లేదా సంపాదన అనేది తగ్గిపోవటం వలన ఎవరైతే ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారో డబ్బులు అనేవి సరిపోక డబ్బులు అనేవి రొటేషన్ జరగక ఎవరైతే ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు చేతిలో డబ్బులు అనేవి నిలబడక ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ ఆగస్టు మాసం ఏదైతే ఉందో ఈ యొక్క ఆగస్టు మాసం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోవడానికి ఆస్కారం అనేది ఉంది సమయానికి మీ చేతికి డబ్బులు అందుతాయి అదే విధంగా డబ్బులు కూడా దాచడానికి కూడా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చక్కని ప్రదేశాలలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి రుణాలు కూడా తీర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొత్త రుణాలు తక్కువ వడ్డీకి ఎలా సంపాదించాలో తెలుసుకోవటము అదే విధంగా రుణపరమైనటువంటి విషయాలు మీరు సరైనటువంటి సమయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం డబ్బులను చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండటం పొదుపు చేయడానికి కూడా ప్రయత్నాలు చే చేయడంతో పాటుగా ఫిక్స్డ్ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ కొన్ని రకాలైనటువంటి పాలసీలు తీసుకోవడం లాంటివి చేసేటటువంటి అవకాశాలు అవకాశాలతో పాటుగా ఆర్థికపరంగా సమతుల్యత ఆర్థికపరంగా మెలకువలు అనేవి ఎక్కువగా తీసుకోవడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా తులారాశి జాతకులకు కనిపిస్తూ ఉన్నాయి డబ్బు యొక్క విలువను ఈ రాశి వారు తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి సంపాదించడానికి కొత్త కొత్త మార్గాలను అన్వేషించడంతో పాటుగా ఎక్కువగా కూడా కష్టపడతారని చెప్పుకోవచ్చు స్నేహితుల ద్వారా చక్కటి సహాయ సహకారాలు అనేవి మీకు అందడానికి అవకాశాలు ఉన్నాయి అదే విధంగా చెడు స్నేహితులకు దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తే సరిపోతుంది ఎవరితోటి ఎలా ప్రవర్తించాలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరిని ఎలా ఆకట్టుకోవాలో మాట తీరుతోటి ఎవరిని ఎలా లొంగ తీసుకోవాలో ఇలాంటి విషయాలలో ఈ యొక్క చక్కని చతురత నైపుణ్యము బాగా ఎక్కువగానే యొక్క రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులకు అప్పులు తీర్చడం వలన కొంచెం ఓరట పొందుతారని చెప్పుకోవచ్చు గతంలో కట్టలేనటువంటి ఏమైలు కట్టడము గతంలో కట్టలేనటువంటి ఏమైలు కట్టడం వల్ల కాస్త మనశ్శాంతులు కూడా లభించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి రుణ బాధల నుంచి కూడా బయటపడడానికి చాలా తాపత్రయం అనేది ఉంటారు ముఖ్యంగా చెప్పాలనంటే గృహ నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో బాగా కలిసి రావటం జరగక ఆగిపోయి కానీ పెండింగ్ లో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా పూర్తి అవడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి జాతకులకు పొలాలు కొనాలని అనుకున్నా స్థలాలను కొనాలని అనుకున్నా అదే విధంగా కొత్తగా ఏవైనా పంటలను ప్రారంభం చెయ్యాలని అనుకున్నా లేదా మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలలో ఏదైనా మొక్కలను వేయాలి అని అనుకున్నా లేదా ఏదైనా కూరగాయలను పండించుకోవాలి అని అనుకున్నా మీరు మిద్ది మీద కూరగాయలు పండించుకోవాలని అనుకున్న మీద వ్యవసాయాలు చేయాలని అనుకున్నా ఇలాంటి ఆలోచనల వలన మీలో ఎంతో అద్భుతమైనటువంటి మార్పులు అనేవి యొక్క మాసంలో ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నిటిలో కూడా మీకు బాగా శ్రద్ధపట్టడం అనేది జరుగుతుంది ఆటంకాలన్నింటినీ కూడా చేసుకుంటారు కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు సోదరుల నుంచి కానీ సోదరి మనుల నుంచి కానీ ఎన్నో శుభవార్తలను అందుకుంటారు ముఖ్యంగా ఈ తులారాశి జాతుకులకు కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు దగ్గముఖం పడతాయి సోదరి సోదరి మనులతోటి ప్రేమగా చక్కగా వ్యవహరిస్తూ ఉంటారు కుటుంబంలో ఉండేటటువంటి తల్లిదండ్రులతో కానీ అత్తమామలతోటి కానీ లేదా కుటుంబంలో ఉండేటటువంటి పిల్లలతోటి కానీ సంతానంతో కానీ కుటుంబ వివాదాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా పూర్తిగా అవన్నీ కూడా పూర్తిగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే సరిపోతుంది ముఖ్యంగా ఈ రాశి జాతకులకు పెద్దల నుంచి సంక్రమించినటువంటి ఆస్తుల విషయంలో జాగ్రత్తలు పడుతూ ఉండటం లేదా వాటిని రప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండటం గొడవలు ఏవైనా ఉంటే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉండటము కోర్టు సమస్యల నుంచి కోర్టు సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేస్తుగా గృహపరమైనటువంటి పార్టీ వ్యవహారాలు కావచ్చు ఆస్తుల యొక్క వ్యవహారాలు కావచ్చు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో మీకు ఎంతో అనుకూలంగా అద్భుతంగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు మీకు రావలసినటువంటి ఆస్తులు కావచ్చు డబ్బులు కావచ్చు మీరు తప్పకుండా పొందగలుగుతారు మొండి బకాయలు కూడా వసూలు అవుతాయి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో చాలా బ్రహ్మాండంగానే కనిపిస్తూ ఉన్నాయి అదే విధంగా ఈ రాశి జాతకులు చిన్ననాటి మిత్రులను కలుసుకోవటము ముఖ్యంగా ఈ రాశి జాతకులు బాగా ఇష్టపడేటటువంటి వ్యక్తులను కలవటము ప్రేమించినటువంటి వ్యక్తులను కలవటము మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందడానికి ఎంతో సంతోషంగా ఆనందంగా కాలాన్ని గడపడానికి అవకాశాలు లేకపోలేదు ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇబ్బందులన్నీ కూడా తగ్గిపోతాయి పెద్దల యొక్క అంగీకారాలను పొందుతారు ప్రేమించినటువంటి వ్యక్తులను వివాహాలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు విశేషమైనటువంటి ఫలితాలు మీ కళ్ళతో మీరే చూస్తారు